వాడి స్టైల్ చూసారా, తోలేది ఆటో అయినా స్టైల్ మాత్రం కొరతలేదు. బయట పెడతావేంట్రా? పెట్ట మొహం సచ్చినోడా, నువ్వు వెటి చూస్తే మాకెందుకురా? ఆటో తోలేవాడు ముందుకు చూడాలి కదరా. దానికి ఏమైనా జరిగితే నీకు జారిపోద్ది, ఉండరా నీ పని చెప్తాను. అబ్బాయి పుట్టాడువి. ఇందాక అనవసరంగా అరిసాని ఏమనుకోకండి బాబు. పర్లేదు బామ్మ. హాయ్ నమస్కారం అండి. మరి ఇదిగోండి ఇదే మన కర్ణం గారి కొంప. ఇదిగోండి పెద్ద పొట్ట వేసుకున్నవాడేమో పెద్దోడండి, ఈ చిన్న పొట్టగాడేమో చిన్నోడండి. హాయ్ అయ్యి బాబు, ఏంటి మెట్ట మధ్యాహ్నం ఈ భారీ కాయలు భారీగా ఎక్సైజ్ కొడతాయి అనుకుంటున్నారా? ఏట్రాది ఏనుగు తొండంలో అలా లేపేస్తున్న పైకి కట్టాలి. అయ్యి బాబో, ఏం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి. మీకు కూడా అనిపించి ఉండొచ్చు కదండి ఏదో జరుగుతుందని. ఇదిగోండి చిన్నోడు చూడండి, కొవ్వు అంతా సైడ్కి సర్దేస్తున్నాడు, అది కదా పొట్టలో దాసేస్తున్నాడు ఈయన. ఈ పొట్ల పోపులు పెట్టలే, ఈ పొట్టలతో ఏం చేస్తారో మరి చూద్దాం. ఈయన బలరామ్ గారు అండి, మా ఊర్లో అందరూ కర్ణం గారు కర్ణం గారు అంటారండి. ఈ పక్కన రెండు పొట్టలు ఈయన బాంబర్దులండి. ఆయ్ ఇంకా మా కర్ణం గారి భార్య పోతూ పోతూ ఆవిడ యావదాస్ని ఈ రెండు భారీ కాయల్ని ఈయన చేతిలో పెట్టిపోయారు. ఏం గుండమ్మ కథ సినిమా అనుకుంటున్నారా? లోపల చావండి, స్నానాలు చేయండి.